హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆన్లైన్ లో 6th క్లాస్ కు నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫామ్ ను ఎలా ఫిలప్ చేయాలో తెలుసుకుందాం. మరి ముందుగా అవునా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే తర్వాత నేను చేయబోయే వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ డైరెక్ట్ గా మీకే వస్తాయి. దానికి మీరు చేయాల్సిందల్లా కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేయడమే. మరి ఇక వివరాల్లోకి వెళ్దామా. ముందు www.navodaya.gov.in వెబ్సైట్ ను ఓపెన్ చేసి అక్కడ స్క్రోలింగ్ లో నోట్ అని క్యాండిడేట్స్ క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫేజ్ 1 అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. అప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ టు క్లాస్ 6 రిజిస్ట్రేషన్ ఫామ్ ఫేజ్ 1 ఓపెన్ అవుతుంది. దానిలో క్యాండిడేట్ స్టేట్, డిస్ట్రిక్ట్, బ్లాక్ నేమ్, అంటే డిస్ట్రిక్ట్ లో విద్యార్థి చదివే ఏరియా పేరు, చదువుతున్న స్కూల్ వివరాలు, విద్యార్థి పేరు, విద్యార్థికి ఎస్ఎంఎస్ ద్వారా యూజర్ ఐడి పాస్వర్డ్ లను పొందడానికి మొబైల్ నెంబరు, విద్యార్థి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. రెడ్ కలర్ స్టార్ సింబల్ సూచించే వివరాలు తప్పనిసరిగా ఫిలప్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా బాక్స్ లో స్క్రీన్ పై కనిపించే క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మనం ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కి ఫేజ్ 2 అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడానికి కావాల్సిన లాగిన్ క్రెడెన్షియల్స్ అనగా యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎస్ఎంఎస్ ద్వారా వస్తాయి. క్యాండిడేట్ బర్త్డేనే పాస్వర్డ్ గా ఉంటుంది. తర్వాత స్క్రీన్ లో కింద లాగిన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత స్క్రీన్ లో ఎస్ఎంఎస్ ద్వారా వచ్చిన యూజర్ నేమ్, పాస్వర్డ్ లను ఎంటర్ చేసి క్యాప్చా బాక్స్ లో కనిపిస్తున్న క్యాప్చాను టైప్ చేసి లాగిన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత వచ్చే స్క్రీన్ లో రిజిస్ట్రేషన్ ఫామ్ ఫేజ్ 2 పై క్లిక్ చేయాలి. అప్పుడు ఫేజ్ 2 అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫేజ్ 2 లో 3 పార్ట్స్ ఉంటాయి. మొదటిది పర్సనల్ డీటెయిల్స్, రెండవది ప్రీవియస్ స్కూల్ డీటెయిల్స్, మూడవది ప్రివ్యూ అండ్ సబ్మిట్ డీటెయిల్స్. పర్సనల్ డీటెయిల్స్ కింద తల్లి పేరు, తండ్రి పేరు, నేషనాలిటీ, ఐడెంటిఫికేషన్ మార్క్స్, జెండర్, కేటగిరీ అనగా జనరల్, ఎస్సీ ఎస్టీనా, ఓబీసీనా, దివ్యాంగ లాంటి వివరాలు, డిజబిలిటీ ఏదైనా ఉంటే ఎస్ఆర్ ను సెలెక్ట్ చేయడం, రిలీజియన్, ఆధార్ నెంబర్, ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజ్ లో రాయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ ని, పోస్టల్ అడ్రస్ ని ఎంటర్ చేయాలి. తర్వాత విద్యార్థి ఫోటో, విద్యార్థి సిగ్నేచర్, పేరెంట్ లేదా గార్డియన్ సిగ్నేచర్ మరియు సర్టిఫికేట్లను జేపీఈజీ ఫార్మేట్ లో అప్లోడ్ చేయాలి. ఈ జేపీఈజీ ఫార్మేట్ సైజు 10 to 100 KB లోపల ఉండేటట్లు చూసుకోవాలి. తర్వాత సేవ్ బటన్ పై క్లిక్ చేసి వివరాలను సేవ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయాలి. ప్రీవియస్ స్కూల్ డీటెయిల్స్ వివరాలు ఎంటర్ చేయడానికి కావలసిన స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్ లో 3-4 తరగతులు చదివిన స్కూల్ వివరాలు, ఇప్పుడు 5వ తరగతి చదువుతున్న స్కూల్ వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అందుకుగాను స్టేట్, డిస్ట్రిక్ట్, బ్లాక్, నేమ్ ఆఫ్ విలేజ్, చదివిన చదువుతున్న తరగతులకు సంబంధించిన అకాడమిక్ ఇయర్ బిగినింగ్ అండ్ ఎండింగ్, ఇయర్, మంత్ వివరాలు సెలెక్ట్ చేసుకోవాలి. దానికంటే ముందు లొకేషన్ ఆఫ్ స్కూల్ ఆప్షన్ లో స్కూల్ అర్బన్ ఏరియాలో ఉందా లేదా రూరల్ ఏరియాలో ఉందా అనేది సూచించాలి. 3, 4, 5 తరగతుల వివరాలను పూర్తి చేసిన తర్వాత సేవ్ బటన్ పై క్లిక్ చేసి వివరాలను సేవ్ చేయాలి. ఆ తర్వాత పక్కనే ఉన్న నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే ప్రివ్యూ అండ్ సబ్మిట్ డీటెయిల్స్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఇంతకు ముందు మనం ఎంటర్ చేసిన వివరాలు కనపడతాయి. వాటిని సర్చ్ చూసుకోవాలి. అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయి అనుకున్నప్పుడు క్యాప్చా బాక్స్ లో స్క్రీన్ పై కనపడుతున్న క్యాప్చాని ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. దీంతో ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేసే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. డౌన్లోడ్ రిజిస్ట్రేషన్ ఫామ్ ను క్లిక్ చేసి మనం ఇప్పటి వరకు పూర్తి చేసిన అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఆన్లైన్ లో 6th క్లాస్ కు నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ ను ఫిలప్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.